పాఠశాలలో కొందరు క్రిస్టియన్లు మత ప్రచారం నిర్వహిస్తున్నారని దీనిని ప్రోత్సహిస్తున్న మత ప్రచారాలకు రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రతినిధులు పెందుర్తి పోలీస్ స్టేషన్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా జాయింట్ సెక్రటరీ పూడిపేది శర్మ మాట్లాడుతూ పెందుర్తి జూనియర్ కళాశాలలో ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ సోదరులు మత ప్రచారం నిర్వహిస్తూ చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇంట్రెస్ట్ పేరుతో వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ ఎలాగిచ్చారో హోర్డింగ్స్ వగేరా అన్ని పెట్టుకొని వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉంటే మేము వెళ్ళి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ మీరు ఎలాగిచ్చారు అంటే అయ్యా అది సేవా కార్యక్రమం అండి అన్నారు. సేవా కార్యక్రమం అయితే ఎవర్ గ్రీన్ ట్రస్ట్ వారు కేవలం అన్ని మతాలకు సంబంధించినవి పెట్టాలి కానీ కేవలం క్రైస్తవ ప్రచారము క్రైస్తవ ప్రేయరు చేయించారు. చేయిస్తూ ఉండగా మేము భారతమాత నినాదము తప్పు అన్నారు. మరి ఈ భారతదేశంలో భారతమాతకు జై అండమే తప్పు అన్నానంటే ఈ క్రైస్తవ మతం వాళ్ళు పూర్తిగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతమా దేశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనని ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీసులోని మరియు స్థానిక పెందుతి పోలీస్ స్టేషన్లోని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పంపిస్తున్నాము, అలాగే ఆర్జేడీ గారికి రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. ట్రస్ట్ ని అడిగి తీసుకొని వచ్చి జై శ్రీరామ్.